హలో హాయ్, నా పేరు నాగేశ్వరరావు. నా వయసు 86 ఇయర్స్. నేను 6 మంత్స్ నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను. చాలా హాస్పిటల్ తిరిగాను, వాళ్ళు ఏవో మందులు రాశారు చేశారు, కానీ నాకు తగ్గలేదు, వాడేం తగ్గలేదు. ఎవరో చెప్పారు ఇక్కడ సన్షైన్ హాస్పిటల్లో గురవారెడ్డి గారు హాస్పిటల్ ఉంది, గురవారెడ్డి గారు డాక్టర్ గురవారెడ్డి గారు, మీరు అక్కడ వెళ్ళి కనుక్కోండి. వెంటనే వెంటనే వచ్చి గురవారెడ్డి గారిని కలిశాను. ఆయన మంచి సలహా ఇచ్చారు, మీరు తప్పకుండా రెండు చేసుకోవాలి, యూనికాండ్లర్ చేయాల్సి వస్తుంది మీకు రెండింటికి కూడా. అందులో మా అబ్బాయి ఆదర్శ్ చాలా ట్రైనింగ్ పొంది ఉన్నాడు, అతను చేస్తాడు మీకు, మీరు చేయించుకోండి ధైర్యంగా, ఏం భయపడవద్దు అన్నారు. నేను ఆదర్శ్ని కలిశాను. ఆదర్శ్ అంతకుముందు డాక్టర్లకు చూపించుకుని రిపోర్ట్ అన్నీ చూపించామండి. సరే, మీకు ఆఫే అరిగింది, ఫుల్ రీప్లేస్మెంట్ చేయవలసిన లేదు, దానికి యూనికాండ్లర్ ఆపరేషన్ చేయవలసి చేస్తాను. అంటే మీరు సరే సార్, మీరు చెప్తున్నారు కాబట్టి చేయించేసుకుంటాను ధైర్యం తెచ్చుకుని, మీరు నాకు ఏదైనా డేట్ ఫిక్స్ చేయండి, వచ్చేస్తాను చేయించేసుకుంటాను అన్నాను. ఆయన డేట్ ఫిక్స్ చేసి ఆయనే చెప్పారు. సరే, ఆ డేట్కి వచ్చి మేము చేయించుకున్నాను. ముందు ఏది బాగా నొప్పిగా ఉందో చెప్పండి, దానికి చేసుకుందాం అన్నాడు. నాకు రైట్ బాగా నొప్పిగా ఉంటుందండి అన్నాను. సరే, రైట్కి చేద్దాం ముందు, ఆఫ్టర్ 3 మంత్స్ రెండోది కూడా చేయవలసి వస్తుంది, మీద రెండు చేసుకుంటే కానీ మీరు నడవలేరు, కష్టం ఒకదాని మీద అన్నారు. సరే, రైట్లోకి చేశారండి, బాగుంది. 3 మంత్స్ అయింది. 3 మంత్స్ తర్వాత ఇగో మొన్న వచ్చి ఆ రెండో లెగ్ కూడా ఆపరేషన్ చేయించుకున్నాను. ఆయన ఓకే, బాగానే ఉంది. నాకు మొట్టమొదట కొంచెం అధైర్యంగానే ఉంది, మా వాళ్ళందరూ కూడా వద్దు ఈ వయసులో ఎందుకు నీకుద్దండి అన్నారు. కానీ నాకు మాత్రం నడవదు చేయించుకుంటే కానీ, అందులో డాక్టర్ గారు కూడా రెండు చేయాలంటున్నారు, చేయించుకుందామనే ఉంది. ఆయన నా హృదయంలో నింపిన ఈ ధైర్యానికి నేను ఇంకా ధైర్యం తెచ్చుకుని మరి ఈ ఆపరేషన్ చేయించుకున్నాను. తర్వాత ఆదర్శ్ గారు యంగ్ అండ్ డైనమిక్ డాక్టరు, ఆయన చాలా హుషారుగా చేస్తాడు ఆయన ఆపరేషన్లు. ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్లు ఆయన చాలా స్పెషలిస్టు, చాలా బాగా చేస్తారండి. మరి గురవారెడ్డి గారికి, ఆ ఆపరేషన్ చేసిన ఆదర్శ్ గారికి నా ధన్యవాదాలు.